ఓ మిత్రుడి ప్రశ్న ఏంటంటే అప్పట్లో జగన్కు వ్యతిరేకంగా మానుకోటలో పెద్ద ఎత్తున రాళ్ల దాడికి దిగి తెలంగాణలో తిరిగితే మర్యాద దక్కదు అని తిరగబడిన తెలంగాణవాదులు ఇప్పుడు షర్మిల పార్టీ పట్ల మౌనంగా ఉన్నారేంటి ఆమె వీర సమైక్యవాది వైఎస్ బిడ్డ జగన్ సోదరి ఆంధ్ర తెలంగాణ పట్ల పల్లెత్తు మాటను సానుకూలంగా మాట్లాడలేదు సరికదా తెలంగాణ వ్యతిరేక శిబిరం మరి ఇప్పుడు వేలాది మంది ఆమె రాకను స్వాగతిస్తున్నారు తెలంగాణ ఉద్వేగం మాట ఏంటి అసలు ఆమెకు తెలంగాణ రాజకీయాలతో ఏంటి ఈ గడ్డ మీద పిల్లల్ని కన్నాను చదివించాను ఇక్కడే బతుకుతున్నాను బరాబర్ ఈ గడ్డ మీద తిరుగుతా పార్టీ పెడతా ప్రశ్నిస్తా అంటున్నది కదా టీఆర్ఎస్ ఎందుకు కిమ్మనడం లేదు ఇది ఆ మిత్రుడి ప్రశ్నల సారాంశం సరే తత్వాలు మూలాలు ఏవైతేనేం టెక్నికల్గా తెలంగాణలో బతుకుతున్న వాళ్ళంతా తెలంగాణ వాళ్లే పదో తరగతిలోపు వరుసగా నాలుగేళ్లు ఇక్కడ చదివితే లోకల్ పైగా ఆమె ఒక పార్టీ పెట్టడాన్ని ప్రజా జీవితంలోకి రావడాన్ని ఎవరు వ్యతిరేకించడానికి వీల్లేదు చేయగలదా చేస్తుందా అనేది వదిలేస్తే ఇదే టీఆర్ఎస్ భీమవరం నుంచి ఏపీ బ్రాంచ్లు ఓపెన్ చేయడం మొదలుపెట్టినా ఎవరూ వ్యతిరేకించలేరు ఏపీ ప్రజలు ఎలా స్వీకరిస్తారనేది వేరే సంగతి ఆమె ఆంధ్రాలో రాజకీయాలు చేయకుండా తెలంగాణ మీద పడడం ఏంటి అనేది చాలామందిని వేధిస్తున్న ప్రశ్న దాని వెనుక కొన్ని స్ట్రాటజీలు ఉన్నాయి అవి హస్తినలో రూపుదిద్దుకున్నాయి జగన్ అంతఃపురంలో ఖరారైనాయి అవేంటో రాబోయే రోజుల్లో తెర మీద కనిపిస్తాయి అవన్నీ కేసీఆర్కు తెలియవని కాదు అయినా సరే మరి టిఆర్ఎస్ ఎందుకు సైలెంట్గా ఉంది అది ప్రశ్న ఇంకొన్ని విషయాల్లోకి వెళదాం జగన్ మానుకోట విషయానికి వస్తే ఆ సందర్భం వేరు తండ్రి మరణించాక తనకు ముఖ్యమంత్రి పదవి కావాలని మంకు పట్టు పట్టిన ఈ జగన్ను నియంత్రించడానికే ఓ రాజకీయ ప్రణాళికగా కాంగ్రెస్ తెలంగాణ ఉద్యమాన్ని లేపింది జగన్ గనుక సైలెంట్ అయిపోయి ఉంటే తెలంగాణ ఉద్యమాన్ని కూడా చల్లార్చేది కాంగ్రెస్ తన మొండిక కాంగ్రెస్ ను ధిక్కరించి సొంతంగా పార్టీ పెట్టుకున్నాడు కాంగ్రెస్ తెలంగాణ ప్రకటించి తరువాత ఆంధ్ర లాబీయిస్టులకు తలొగ్గి వెనక్కి తగ్గడం తెలంగాణ మొత్తం నెలల తరబడి ఉద్యమించడం ఎట్టకేలకు కనీసం తెలంగాణలోనైన పార్టీని కాపాడుకుందామని కాంగ్రెస్ తెలంగాణను ఏర్పాటు చేయడం ఓ సుదీర్ఘ అధ్యాయం అఫ్ కోర్స్ కేసీఆర్ పార్టీని విలీనం చేసుకోవడాన్ని సరిగ్గా ట్యాకిల్ చేయలేక కాంగ్రెస్ దెబ్బతింది అది మరో కథ ఏ సారాంశం ఏంటి తెలంగాణ ఏర్పాటు కథలో జగన్ ఓ ప్రధాన పాత్ర అసలు వైఎస్ గనుక బ్రతికి ఉంటే తెలంగాణ లేదు విభజన లేదు తెలంగాణ ఇవ్వద్దు అని కాంగ్రెస్ బలంగా డిసైడ్ అయి ఉంటే ఏ స్థాయి పోరాటాలు చేసినా అది ఇచ్చేది కాదు అదలా తన్నుకు వచ్చింది అంతే ఆ స్థితిలో తెలంగాణ ఏర్పాటు అంశంలో జగన్ ఓ ప్రభావిత అంశం కాబట్టి తనను తెలంగాణలో తిరగనివ్వలేదు అడ్డుకున్నారు కానీ ఇప్పుడు ఈ వాతావరణం వేరు ఏపీ తెలంగాణ రెండు వేరు వేరు రాష్ట్రాలు సమైక్యం వేర్పాటువాదం ఉద్యమం పదాలు ఇప్పుడు అప్రస్తుతం తెలంగాణ పోరాటం ఒడిసిన కథ ఫలం సిద్ధించింది అంతేందుకు కేసీఆర్ చుట్టూ ఉన్న పెద్ద పెద్ద గ్రహాలు ఒకప్పుడు తెలంగాణ వ్యతిరేకమే కదా అందరూ కలిసిపోలేదా అంతటి తెలంగాణ వ్యతిరేకి జగన్ ఇప్పుడు కేసీఆర్ ఆప్తమిత్రుడు కాలేదా ఈ స్థితిలో షర్మిల ఓ పార్టీ పెట్టుకుంటానంటే వ్యతిరేకించే పని లేదు పైగా ఆమె పాడేది ఇప్పుడు సమైక్య గీతం కాదుగా తెలంగాణ పాటే కదా మరో కీలక అంశం ఏంటంటే షర్మిల పార్టీ టీఆర్ఎస్కు నష్టదాయకం కాదని కేసీఆర్ అంతర్గత అంచనా ఎలాగో కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలుస్తాయి దానికి తోడు షర్మిల పార్టీ వంటివి ఒకటి రెండు చిన్న చిన్న పార్టీలు వస్తే తన వ్యతిరేక ఓటు మరింత చీలిపోతుంది సో తనకు నష్టం లేదు ఈ చిన్న పార్టీలు తెలంగాణ వ్యాప్తంగా బోచ్చడు సీట్లు తెచ్చుకుని అధికారంలోకి వచ్చేది లేదు అందుకని కేసీఆర్ సైలెంట్ లేకపోతే కోదండరాం బండి సంజయ్ వంటి నేతలు ఇటుకెదిలినా అరెస్టులు చేసి కట్టడి చేసే కేసీఆర్ షర్మిళ సభకు అనుమతి ఇచ్చేవాడా అది కరోనా ఉద్ధృతిలో